హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తానండి. మీరు నన్ను ఫాలో అయితే సరిపోతుంది, ఓకేనా? చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ రైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బాగా చేసుకోవచ్చు అనమాట. 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో ఎగ్ రైస్, చూడడానికి చాలా బాగుంది కదా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మన కన్నం ఎంత ఉందో దానికి సరిపోయిన ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇంకా నెక్స్ట్ కరివేపాకు, ఇంకా ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకున్నాం కదా, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా వేగుతూ ఉండగా, చూడండి ఈ ఆనియన్స్ బాగా వేగుతూ ఉంటాయి ఒక పక్క. చూడండి అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ టమాటోస్ బాగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి టమాటో మగ్గే లోపల నేను రైస్ తీసుకున్నాను కదా, ఈ రైస్లో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఓకేనా? నేను యాడ్ చేసి చూపిస్తాను. చూడండి నేను కారం ధనియా పొడి యాడ్ చేశాను. ఇది వెల్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఉప్పు యాడ్ చేయలేదు ఇందులో. ఉప్పు మనము ఏకంగా స్టవ్ మీదే యాడ్ చేసుకుందాం ఒకటేసారి, ఎందుకంటే ఉప్పు నేను ఇందులో మిక్స్ చేయదలుచుకోలేదు. అది మీ ఇష్టం, మీరు మిక్స్ చేస్తే చేసుకోవచ్చు, నేనైతే చేయట్లేదన్నమాట. చూడండి ఇది ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇది వేగుతూ ఉంది, ఇంకొంచెం మగ్గాలి. ఇది ఇలా మగ్గుతూ ఉండగానే మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 3x ఆర్ 4x, మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకొని బాగా పొడి పొడిగా వేయించుకోవాలన్నమాట. నేను చేస్తున్నాను చూడండి. చూడండి నేను ఇంకా బౌల్ పెట్టుకున్నాను. ఇక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనము ఆల్రెడీ ఇక్కడ టమోటో తరువాతలో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఎగ్స్ బ్రేక్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ప్యాన్ పెట్టాను, ఆయిల్ బాగా కాగుతుంది. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం. చూడండి ఒక 2 ఆర్ 3 మినిట్స్ కదల్చకుండా అలాగే ఉంచి ఆఫ్టర్ మనం కదిలించుకుంటే పెద్ద పెద్ద పీసెస్ వస్తాయన్నమాట. చూడండి ఇవి బాగా మగ్గిపోయాయి. చూడండి అలా అంటూనే చిరిగిపోయింది, ఇది బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి నేను పసుపు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, మనం అన్నం కలుపుకునేప్పుడు ఉప్పు సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మనము ఇలా ఇందులోనే మనకు నచ్చినంత సాల్ట్, అన్నానికి పట్టేంత సాల్ట్ వేసేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసాను, సాల్ట్ వేయలేదు. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది ఇలా ఇంకా 2 మినిట్స్ ఉంచేద్దాం, తర్వాత ఆ ఎగ్ చూద్దామండి. చూడండి ఎగ్స్ ఇలా బాగా రెడ్ కలర్లో రావాలన్నమాట. ఇలా వచ్చాక ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ ఉడుకుతున్న తరువాతలో వేసేయాలన్నమాట, ఓకేనా? చూడండి ఇది బాగా మెత్తగా చిదిగిపోయింది, బాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆ పక్క వేయించి పెట్టుకున్న ఎగ్ రోస్ట్ అనేది ఇందులో వేసేద్దాం, ఓకేనా? వేసి చూపిస్తానండి నేను. చూడండి ఇలా వేసాం కదా, దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదండి. ఎప్పుడన్నా మనకి ఇన్స్టెంట్గా మనకి కావాలనుకున్నప్పుడు మన ఇంట్లో మోస్ట్లీ ఎవరింట్లో అయినా ఉంటుంది ఉప్పు కారం ధనియాల పొడి, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది. సో ఇలా చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత మనము ఆ రైస్ తెచ్చి ఇందులో వేసేద్దాం. చూడండి ఇది బాగా మగ్గుతూ ఉండాలన్నమాట, 2 మినిట్స్ బాగా మగ్గాలి. చూడండి ఇది బాగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ రైస్ తెచ్చి ఇందులో వేసేద్దాం. బాగా రైస్ వేడయ్యేంత వరకు బాగా కలుపుకుంటే మనకి హాట్ హాట్గా తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. చూడండి
రైస్ మొత్తం నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా అన్నం బాగా వేడైనంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి అంతే సింపుల్ ఎగ్ రైస్ చాలా బాగా కుదిరింది కదా, చాలా బాగుంటుందండి. తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఓన్లీ ఎగ్స్ ఇంకా రైస్ ఉంటే సరిపోతుందన్నమాట. చాలా బాగా కుదురుతుంది, చాలా బాగా వస్తుంది కూడా. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.